విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞోపశాంతయే గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. నేను కొన్ని విషయాలు చెప్తానండి, ఇవి తప్పకుండా మీరు పాటించి తీరాలి. ఒకవేళ పాటించలేని పరిస్థితి వస్తే దాన్ని మీరు వదిలేదండి. తప్పకుండా నేను చెప్పిన ఈ రోజు నుండైనా మీలో కొంత మార్పు వచ్చేసి నేను చెప్పినట్టుగా నడుచుకోండి. మీకు అదృష్టం అనేది కూడా ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటుంది. మీరు నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు సేకరించి మరీ మీకు చెప్పబోతున్నాను. అవేంటంటే, ఎవరైనా కూడా మన ఇంటికి వచ్చినప్పుడు ఖాళీ కడుపుతో బయటికి వెళ్ళినట్టయితే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అన్నదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి. అదే కూడా దానాలలో మహా గొప్పదానం అన్నదానం. ఆ అన్నదానాన్ని ఎవరైతే మన ఇంటికి బంధువులుగా వస్తారో వాళ్ళను కడుపు నిండా తినబెట్టి పంపించడం మన యొక్క ధర్మంగా భావించాలి. ఎందుకంటే ఇక్కడ మనం డబ్బు ఇచ్చాము, దానం చేసాము, ఒక డబ్బును దానం చేసాము, ఇంకా కావాలని ఒక ఆలోచనలో ఉంటారు. ఒక వస్త్రాలు దానం చేసాం, ఇంకా వస్త్రాలు ఇస్తే బాగుండు అంటాం. ఇంకేదైనా వస్తువు దానం చేసాం, ఇంకా కొన్ని వస్తువులు కావాలనుకుంటాం. కానీ కడుపు నిండా అన్నాన్ని దానం చేయడం వలన మీకు మళ్ళీ ఇంకా కావాలని అనడు, అంటే ఆయనకి పరిసమాప్తం అయిపోతుంది. అందుకే దానాలలో గొప్పదానం మరియు అన్నదానంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన ఇంటికి వచ్చినటువంటి ఆవులు కానీ మరియు జీవరాశులు ఏవి వచ్చినా కూడా వాటికి సంబంధించిన ఆహారాలు మనం ఇవ్వడం ద్వారా కూడా మనకు మంచి మేలు జరుగుతుంది అని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనకి ఇంటికి వచ్చిన బంధువులే కానీ, ఫ్రెండ్సే కానీ, భిక్షగాళ్ళే కానీ, ఇంకెవరైనా దారి నవ్వే వాళ్ళు ఏదైనా ఒక దప్పికతో కూడా మన దగ్గరికి వస్తే కనీసం ఒక గ్లాస్ వాటర్ అయినా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనదిగా మీకు తెలియజేస్తున్నానండి. కాబట్టి మీరు డబ్బు దానం చేయకండి, కాకపోతే వాళ్ళు తినే ఆహార వస్తువులు దానం చేసినట్టయితే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది, మీకు అన్ని విధాలా సహాయపడుతుంది. ఇంట్లో మనం తినే వస్తువులు మనం ఎంత దానం చేస్తే అంతకు ఐశ్వర్యం కలుగుతుందని కూడా మనకు అతి పురాతన శాస్త్రాలలో కూడా లిఖించబడి ఉంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రసాదం రూపంలో అన్నమును మామూలుగా మీరు గుడి బయట ఉన్నటువంటి వాళ్ళకు దానం చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.